హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి సంబంధించినటువంటి బిట్స్ అండి ఈవీఎస్ అంటే మనకు మొత్తం టోటల్గా సైన్స్ కానీ సోషల్ సబ్జెక్ట్స్ అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉండేటటువంటి ఈవీఎస్లో ఉండే బిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతాయండి సో మనకు ఈ ఈవీఎస్ బిట్స్ వచ్చేసి ఎక్కడ అడుగుతున్నారు అనేసి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఈ ఇవిఎస్ బిడ్లలో భాగంగా ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాణిలో పై పొర ఆప్షన్స్ వచ్చేసి ఓ క్షితిజము ఆప్షన్ టూ ఏ క్షితిజం ఆప్షన్ బి వచ్చేసి ఆప్షన్ త్రీ వచ్చేసి బి క్షితిజం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆర్ క్షితిజం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓ క్షితిజం అండి మనకు టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంటే నేలలోని పై పొర ఫస్ట్ మనకు ఏంటంటే ఓ క్షితిజం అనేది ఉంటుందండి మనకు ఓ క్షితిజంలో వచ్చేసి మనకు మట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా భూమి పైన ఉండేటటువంటి దాన్ని ఓ క్షితిజం అనేసి పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి ఏ క్షితిజం ఉంటుందండి సెకండ్ లేయర్లో సెకండ్ లేయర్లో మనకు ఏముంటుందండి కొంచెం మట్టి ఇసుక ఇలాంటి ఉంటుందండి నెక్స్ట్ బీ క్షితిజం అయితే ఉంటుంది అంటే మట్టి రాళ్ళతో కలిసి ఉంటుంది నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే రాళ్ళు మట్టి రెండు ఎక్కువగా ఉంటాయండి మట్టితో పాటు రాళ్ళు అనేటివి ఎక్కువగా ఉంటాయి లాస్ట్ది వచ్చేసి నేల్లో ఉండేటటువంటి లాస్ట్ పొర వచ్చేసి ఆర్ అండి అంటే మొత్తం రాక్స్ అనేటివి ఉంటాయి కాబట్టి సో లాస్ట్ లేయర్ వచ్చేసి ఆర్ ఇక్కడ మనకు నేళ్ళలోని పైపర్ అడిగారు కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు ఓక్షితి అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల వర్షములకు కారణం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సివో కామ సివో టూ ఆప్షన్ టూ ఎన్వోటు కామ ఎస్ఓటు ఆప్షన్ త్రీ హెచ్సి అండ్ సీడీ ఆప్షన్ ఫోర్ హెచ్ఈ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆమ్ల వర్షాల కారణం వచ్చేసి మనకు ఎన్వోటు ఎస్ఓ టూ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బాహ్య బాహ్యచోలు లేనటువంటి జంతువులు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏనుగు ఆప్షన్ టూ జిరాఫీ ఆప్షన్ త్రీ కుక్క ఆప్షన్ ఫోర్ కప్ప కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కప్ప అండి బాహ్య చెవులు లేనటువంటి జంతువు అంటే మనకు బయటికి కనిపించేటట్టు చెవులు లేని జంతువు వచ్చేసి కప్ప అండి ఏనుగు కానీ జిరాఫీకి కానీ కుక్కకు కానీ మనం చెవులను అయితే చూడవచ్చు నెక్స్ట్ బిట్ పాదాచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది స్పీడ్ బ్రేకర్ ఆప్షన్ టూ రెడ్ లైట్ ఆప్షన్ త్రీ గ్రీన్ లైట్ ఆప్షన్ ఫోర్ జీబ్రా క్రాసింగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీబ్రా క్రాసింగ్ అండి పాదశాలలు రోడ్డు దాట్లకు ఉపయోగించేది ఏంటి జీబ్రా క్రాసింగ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది తగ్గుతుంది ఆప్షన్ టూ పెరుగుతుంది ఆప్షన్ త్రీ మార్పు ఉండదు ఆప్షన్ ఫోర్ ప్రతిబింబం ఏర్పడదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పెరుగుతుంది మనకి ఏవైనా రెండు సమతల దర్పణాలు తీసుకున్నాం అనుకోండి వాటి మధ్య కోణం అనేది మనము తగ్గిస్తున్న కొలది వాటి మధ్య ప్రతిబింబాలు అనేవి ఎలా ఉంటాయంటే పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతిబింబాలు అనేటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నిమో ఆప్షన్ టూ మీరా ఆప్షన్ త్రీ డాలీ ఆప్షన్ ఫోర్ కుములినా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాలీ అండి మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఏది అంటే డాలి నెక్స్ట్ వేసవిలో సుప్తా వ్యవస్థను చూపే జంతువులు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కప్ప ఆప్షన్ టూ గబ్బిలము ఆప్షన్ త్రీ వానపాము ఆప్షన్ ఫోర్ సింహము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కప్ప అండి వేసవిలో సుప్తా వ్యవస్థను చూపే జంతువు ఏది అంటే కప్ప నెక్స్ట్ కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే స్థాన స్థానభ్రంశము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పౌనపుణ్యము ఆప్షన్ టూ కంపనం ఆప్షన్ త్రీ పిచ్ ఆప్షన్ ఫోర్ కంపన పరిమితి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంపన పరిమితి అంటారండి కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుంచి పొందే గరిష్ట స్థాన భ్రంశమును ఏమని పిలుస్తారు అంటే కంపన పరిమితి నెక్స్ట్ బిట్ బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కిమ్స్ ఆప్షన్ టూ ఎయిమ్స్ ఆప్షన్ త్రీ డిమ్స్ ఆప్షన్ ఫోర్ టిమ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ టిమ్స్ అండి బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు వచ్చేసి టిమ్స్ దీన్ని వచ్చేసి టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అని పిలుస్తాము నెక్స్ట్ బోర్డు మీద బిల్లల్లో ఉన్న చలనము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సరళ రేఖీయ చలనము ఆప్షన్ టూ వక్ర రేఖీయ చలనము ఆప్షన్ త్రీ సరళ వక్ర రేఖీయ చలనము ఆప్షన్ ఫోర్ డోలనా చలనము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి సరళ రేఖీయ చలనము బోర్డు మీద ఉన్న బిల్లల్లో ఉన్న చలనము ఏంటి అంటే సరళ రేఖీయ చలనము నెక్స్ట్ బిట్ కేంద్ర పూర్వకణానికి ఉదాహరణ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హైడ్రా ఆప్షన్ టూ బ్యాక్టీరియా ఆప్షన్ త్రీ వాణిపాము ఆప్షన్ ఫోర్ బొద్దింక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ బ్యాక్టీరియా అండి కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ ఏది అంటే బ్యాక్టీరియా నెక్స్ట్ బిట్ చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది ప్రజ్ఞాన్ ఆప్షన్ టూ రోవర్ ఆప్షన్ త్రీ విక్రమ్ ఆప్షన్ ఫోర్ రోహిణి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విక్రమ్ అండి చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు ఏది అంటే విక్రమ్ నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండు నెక్స్ట్ బిట్ ఫ్లోరా మరియు ఫానా అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు ఆప్షన్ టూ ఖనిజాలు ఆప్షన్ త్రీ ఎంజైములు ఆప్షన్ ఫోర్ హార్మోన్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫ్లోరా అండ్ ఫానా అంటే ఏంటంటే ఒక ప్రాం ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు అండి ఇవి ఫ్లోరా మరియు ఫానా అనేటివి ఏంటివి అంటే ఇవి వచ్చేసి ప్రత్యేక ప్రాంతంలో పెరిగేటటువంటి మొక్కలు జంతువులు నెక్స్ట్ బిట్ పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదము ఆప్షన్ టూ యజుర్వేదము ఆప్షన్ త్రీ సామవేదము ఆప్షన్ ఫోర్ అధర్వణ వేదము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామవేదంలో అండి పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి అంటే మనకు సామవేదంలో ఉన్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వేదకాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ త్రీ స్వామి వివేకానంద ఆప్షన్ ఫోర్ కేశవ చంద్రసేన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి స్వామి దయానంద సరస్వతి వేద కాలానికి మరలండి వేద కాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ బెట్ బైసన్ కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం విజయనగరం ఆప్షన్ టూ కర్నూలు కడప ఆప్షన్ త్రీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆప్షన్ ఫోర్ చిత్తూరు అనంతపురం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి బైసన్ కొండలు వచ్చేసి మనకు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనము వయసన్ కొండలను చూడవచ్చు నెక్స్ట్ బై తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆల్ బెరూని ఆప్షన్ టూ అబుల్ ఫజల్ ఆప్షన్ త్రీ అబ్దుల్ రజాక్ ఆప్షన్ ఫోర్ అమీర్ ఇస్రో సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ బెరూని అండి తారక్ ఆల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆల్ బెరూని నెక్స్ట్ బిట్ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యము ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పదహైదు కిలోలు ఆప్షన్ టూ పది కిలోలు ఆప్షన్ త్రీ ఇరవై కిలోలు ఆప్షన్ ఫోర్ పదమూడు కిలోలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పది కిలోల బియ్యం అయితే ఇస్తుంది అనమాట ఈ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండేటటువంటి నిరుపేదలకు వచ్చేసి ప్రభుత్వము పది కిలోల బియ్యాన్ని ఇస్తుంది నెక్స్ట్ బేట్ భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సావిత్రిబాయి పూలే ఆప్షన్ టూ ఆనందిబాయి జోషి ఆప్షన్ త్రీ పండిత రమాబాయి ఆప్షన్ ఫోర్ సారలా తాక్రాల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆనందిబాయ్ జోషి భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు అంటే ఆనందిబాయ్ జోషి నెక్స్ట్ వాల్టాలో టీ రెఫర్స్ టు అంటే వాల్టాలో టీ అనేది దీనిని చూసేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ టైము ఆప్షన్ టూ ట్రీ ఆప్షన్ త్రీ టెంపుల్ ఆప్షన్ ఫోర్ ట్రాఫిక్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ట్రీ వాల్టాలో టీ అనేది దేన్ని సూచిస్తుంది అంటే ట్రీని సూచిస్తుంది నెక్స్ట్ బిట్ శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పద్దెనిమిది ఆప్షన్ టూ పద్నాలుగు ఆప్షన్ త్రీ పన్నెండు ఆప్షన్ ఫోర్ ఇరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండి శారదా చట్టం ప్రకారం వచ్చేసి బాలిక వివాహానికి కనీస వయసు ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ బిట్ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యశోవర్మ ఆప్షన్ టూ దంగదేవుడు ఆప్షన్ త్రీ జయశక్తి ఆప్షన్ ఫోర్ జయదేవుడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ దంగదేవుడు అండి గన్ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే దంగదేవుడు నెక్స్ట్ బిట్ పింజారి జీవిత చరిత్ర వీరికి సంబంధించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆధూరి అయోధ్య రామయ్య ఆప్షన్ టూ ఎస్కే చౌదరి ఆప్షన్ త్రీ షేక్ నాజర్ ఆప్షన్ ఫోర్ ఈశ్వరమ్మ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేక్ నాజర్ అండి పింజారి అనేటటువంటి జీవిత చరిత్ర ఎవరికి సంబంధించింది అంటే షేక్ నాజర్ నెక్స్ట్ బిట్ విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా లక్ష్యానికి సంబంధించింది ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ జ్ఞానము ఆప్షన్ టూ సంశ్లేషణ ఆప్షన్ త్రీ వినియోగము ఆప్షన్ ఫోర్ అవగాహన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అవగాహన అండి ఇక్కడ ఏమడుగుతున్నాడు విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇస్తున్నాడు అనమాట అంటే అతనికి సజీవులు అంటే ఏంది నిర్జీవులు అంటే ఏంది తెలుస్తేనే కదా ఉదాహరణలు ఇస్తాడు సో తెల అతను తెలుసుకోవడాన్ని ఏమంటాము అవగాహన అంటాం సో ఈ విద్యా లక్ష్య నియమ దేనికి సంబంధించింది అవగాహనకు సంబంధించిందండి నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయసుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి ఇది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సృజనాత్మకత సూత్రము ఆప్షన్ టూ శిశు కేంద్రీకృత సూత్రము ఆప్షన్ త్రీ కృత్యధార సూత్రము ఆప్షన్ ఫోర్ సమాజ కేంద్రీకృత సూత్రము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి శిశు కేంద్రీకృత సూత్రం అనేసి చెప్తాము ఎందుకంటే ఏదైనా పాఠ్య ప్రణాళిక వచ్చేసి వాళ్ళ వయసుకు తగినట్లుగా వారి అవసరాలకు తీర్చేటట్టుగా ఉండాలన్నమాట విద్యార్థులు ఎలా ఉంటారు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకు ఏవైతే తెలుసుకోగలుగుతారో అటువంటి పాఠ్యాంశాలనే పాఠ్య ప్రణాళికలో ఉంచాలన్నమాట సో ఇది ఏ సూత్రం అంటే శిశు కేంద్రీకృత సూత్రం అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ రెండు నినాదాలను రాయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ విషయ అవగాహన ఆప్షన్ టూ ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ఆప్షన్ త్రీ వచ్చేసి అభినందించడము విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అండి అభినందించడము విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం ఇక్కడ వచ్చేసి రె చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ రెండు నినాదాలను రాయండి అన్నారు సో చెట్లను నాటాలి అలాగే నాటాల్సిన అవసరం మనకు చెట్ల దేని మనకు చెట్లనేటి ఎలా ఉపయోగపడతాయి అలాగే వాటి యొక్క అవసరాలు అంటే మనకు కూడా చెట్లతోటి ఎన్నో అవసరాలు ఉంటాయన్నమాట అవన్నీ వివరిస్తూ అలాగే ఏమైనా రెండు నినాదాలు రాయండి అనే దాన్ని బట్టి మనకు ఏ విద్యా ప్రమాణాన్ని వాళ్ళల్లో చెక్ చేయొచ్చు అంటే అభినందించడం అంటే వాళ్ళు రాసిన దాన్ని బట్టి వాళ్ళని అభినందించవచ్చు అలాగే విలువలు జీవ వైవిధ్యం పట్ల వాళ్ళల్లో స్పృహను కూడా కలిగి ఉన్నారా లేదా అనేదాన్ని కూడా మనము చెక్ చేయవచ్చు నెక్స్ట్ బెట్ భావా వేష రంగానికి సంబంధించిన లక్ష్యము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వైఖరులు ఆప్షన్ టూ జ్ఞానము ఆప్షన్ త్రీ అవగాహన ఆప్షన్ ఫోర్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైఖరులు అండి భావా వేష రంగానికి సంబంధించిన లక్ష్యం వచ్చేసి వైఖ్యరులు నెక్స్ట్ బెట్ భాయ్ పటేల్ కమిటీ ఆరు ఏడు తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగ్యస్వామ్య పద్ధతి ఏది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ తులనాత్మక అధ్యయన పద్ధతి ఆప్షన్ టూ కృత్యదార పద్ధతి ఆప్షన్ త్రీ పరికల్పన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కృత్యధార పద్ధతి అండి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ వచ్చేసి ఆరు ఏడు తరగతులకు సంబంధించి ఏంటంటే వాళ్ళల్లో భాగస్వామ్య పద్ధతిని ప్రోత్సహించాలని కృత్యధార పద్ధతిని అయితే పెట్టారనమాట కృత్యధార పద్ధతి అంటే నథింగ్ బట్ ప్రాజెక్టు పద్ధతి అండి ప్రాజెక్ట్లో ఏంటంటే ఒకరికొకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని మనం విద్యార్థి భాగస్వామ్య పద్ధతి అంటాం భాగస్వామి విద్యార్థి భాగస్వామి అంటే ఏంటి ఎవరైనా ఒక నలుగురు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ పని చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకదానికి తోడు ఇంకా నాలుగు విషయాలు తెలుసుకు తెలుసుకోవడం జరుగుతుందనమాట సో అటువంటి పద్ధతి ఏది అంటే కృత్యధార పద్ధతి నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారము పది మౌలిక అంశాలలో లేనిది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ఆప్షన్ టూ శ్రీ పురుష సమానత్వం ఆప్షన్ త్రీ విద్యార్థుల భాగస్వామ్యము ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి విద్యార్థుల భాగస్వామ్యం అనేటటువంటిది లేదు మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి అలాగే స్త్రీ పురుష సమానత్వము శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఇవన్నీ అయితే ఉండడం జరిగింది సో లేనిది అడిగారు కాబట్టి లేనిది ఏది అంటే విద్యార్థుల భాగస్వామ్యము ఇవి వచ్చేసి మనకు ఈవీఎస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ అండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి